పొంది రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీ అందరూ బాగుంటారని నేను ఎంతగానో భావిస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కనుక ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన వాక్య ముఖ్యాంశం ఏమిటంటే స్వతంత్రము. స్వతంత్రము అంటే ఫ్రీడమ్, లేకపోతే ఇండిపెండెన్స్. అంటే స్వాతంత్రము అనేది మన జీవితాల్లోకి రావాలంటే ఎవరొకరి చేతి నుంచి విడిపించబడినప్పుడు, లేకపోతే బానిసత్వం నుంచి విడుదల పొందినప్పుడు స్వాతంత్రం అనేది మన జీవితాల్లోకి వస్తూ ఉంటుంది. నిజ స్వాతంత్రాన్ని ఇచ్చేది ఎవరయ్యా అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగానే పాపంలో బ్రతుకుతున్న మన బ్రతుకులలో, సాతానుగడి చేతిలో చిక్కబడిన మన జీవితాల్ని, అపవాది చేత శోధించబడుతున్న మన బ్రతుకులను, శ్రమల చేత నలిగిపోతున్న మన హృదయాలని, ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్న మన జీవితాలను దేవుడు స్వాతంత్రం ఇచ్చి మనల్ని బయటికి రప్పిస్తున్నాడు. అదే స్వాతంత్రం. అంటే సాతానుగడి చేతిలో బానిసత్వంలో ఉన్నాం. సాతానుగడి చేతిలో బానిసత్వం ఉన్నప్పుడు మన జీవితాల్లో మేలును చూడలేని వారిగా ఉంటాం. కనుక స్వాతంత్రం అనేది నీ జీవితంలో నా జీవితంలో రావాలంటే మనం బానిసత్వం నుంచి విడుదల పొందాలి. ఆ విడుదల రావాలి అంటే యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్మినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని తెలియపరుచుకుంటున్నాం. నిజంగానే బ్రిటిష్ యొక్క ప్రజల నుంచి మనకు విడుదల వచ్చింది కాబట్టి మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని తెలియపరుస్తున్నాం. అలాగే సాతానుగడి చేతుల నుంచి మన జీవితాలకు విడుదల వస్తే దేవుడు మనకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని నేను ఆశపడుచున్నాను.